దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి రాష్ట్రంలో నైజం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు కార్మిక వర్గ సంక్షేమం కోసం ఎర్ర జెండా స్ఫూర్తితో ఏఐటిసి అనేక పోరాటాలు చేసిందని యూనియన్ కేంద్ర కార్యదర్శి కె స్వామి అన్నారు. ఏఐటిసి 104వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం గోదావరికని భాస్కరరావు భవన్‌లో ఏఐటిసి పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వామి మాట్లాడుతూ ఏఐటిసి ఆవిర్భావ నేపథ్యాన్ని చరిత్రను సాధించిన విజయాలను వివరించారు. కార్మికుల హక్కుల కోసం ప్రయోజనాల కల్పన కోసం అలపెరిగిన పోరాటాలు చేసినట్లు చెప్పారు. కాగా ప్రైవేటీకరణ సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటిసి చేపట్టే పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హామీ కానీ అమలు కానీ లేని రోజులు, యూనియన్ పెట్టాలంటే అనుమతి లేని రోజులు. ఆనాడు భారతదేశంలో రవి అస్తమించని సామ్రాజ్యం, బ్రిటిష్ రాజ్యం కొనసాగుతున్నది. మన తెలంగాణలోనేమో నిజాం రాజు పరిపాలిస్తున్నాడు. అక్కడ అణచివేత, దమనకాండ, రైతులు, కూలీలు, కార్మికుల మీద దౌర్జన్యాలు, పరాయి పాలన యొక్క దమనకాండ దౌర్జన్యం ఆనాడు అనేక మంది కార్మికులు చూశారు. తెలంగాణలో కూడా నిజాం రాజు భూమి భుక్తి కోసం ఆనాడు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం జరిగిన సంగతి మనందరికీ తెలుసు. వీర తెలంగాణ సాయుధ పోరాటం మనమందరం చూశాం. అలాంటి కాలంలో సంఘం పుట్టింది, అదే ఏఐటిసి. ఏఐటిసికి అనుబంధంగా సింగరేణిలో కూడా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఆవిర్భవించింది. ఇప్పటికీ 104 సంవత్సరాలు ఏఐటిసి ఆవిర్భవించింది. ఆ రోజు సంఘం పెట్టడమే కాకుండా సమ్మెలు చేయటం, పోరాటాలు చేయటం, ఉద్యమాలు నడపడం అనేది కార్మిక వర్గానికి నేర్పించింది ఏఐటిసి. ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటిసి నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, కె కనకరాజు, తల్లపల్లి మల్లయ్య, బోయిన స్వామి, ఆకునేరు శంకరయ్య, ఆసాల రమ, ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.